హలో, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా మేము ఫ్యామిలీ అందరితో కలిసి అవుటింగ్కి వెళ్ళాము. సో అక్కడంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాం. అండ్ మీరు ఇప్పటి వరకు నా ముందు వీడియోస్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది, మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు ఎవరో ఒకరు వస్తారన్నమాట. అంటే మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ట్రిప్లోని మాతో పాటు అత్తయ్య వాళ్ళని కానీ అమ్మ వాళ్ళని కానీ ఆర్ఎల్స్ ఇద్దరిని కొన్నిసార్లు ఇంకా పిల్లల్ని ఇలా అందరినీ తీసుకెళ్తూ ఉంటాము. సింగిల్గా ఇప్పటివరకు మేము వెళ్ళింది లేదు. అండ్ మాకు అదే ఇష్టం అన్నమాట. అండ్ వాళ్ళు కూడా తిరుగుతారు కదా మాతో పాటు అన్న రీజన్తో ప్రతిసారి అమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని ఇలా అందరినీ పట్టుకెళ్తాం. సో ఈసారి ఏంటంటే అత్తయ్య రాలేదు, ఎందుకంటే అత్తయ్య కొంచెం బాగాలేదు అండ్ ఒక ఫంక్షన్ కూడా ఉంది. సో అమ్మ వాళ్ళు ఇంకా పిల్లలు, మా ఇంట్లో ఉన్న అందరు పిల్లలు వచ్చారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో అందరినీ తీసుకెళ్ళాము. అండ్ మేము ఎక్కడికి వచ్చాము అంటే సన్రే రిసార్ట్కి. ఇది భోగాపురంలో ఉంది. ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతోని కానీ కపుల్స్ కానీ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అన్నమాట. మేము జస్ట్ రీచ్ అయ్యాము. మనకి ఇక్కడ లోపల కార్తోని అలౌ చేయరు, అంటే కార్ తిరగడానికి ఉండదు. మనకి చాలా పెద్ద రిసార్ట్ ఇది. సో లోపల మీరు ఎక్కడికి తిరగాలన్నా మనకి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, బ్యాగీస్ ఉంటాయి, ఆర్ఎల్స్ ఇలా సైకిల్స్ ఉంటాయి అన్నమాట. వీటితో మాత్రమే మనం తిరగాలి. ఎందుకు అంటే రీజన్ పొల్యూషన్ అది ఉండకుండా ఉండడానికి. సో ఇప్పుడు మా విల్లాలోని నా మా రూమ్ని చూపిస్తాను. ఇక్కడ మనం కావాలనుకుంటే విల్లా మొత్తం బుక్ చేసుకోవచ్చు పెద్ద ఫ్యామిలీతో వచ్చినప్పుడు, ఆర్ఎల్స్ ఇలా ఒక్క రూమ్ అయినా బుక్ చేసుకోవచ్చు. సో ఎంటర్ అవగానే పెద్ద హాల్ వస్తుంది, అలానే కామన్ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇది పైకి ఎంట్రన్స్ అన్నమాట. సో కింద ఒక టూ రూమ్స్ ఉంటాయి అండ్ పైన ఏమో ఒక టూ రూమ్స్ ఉంటాయి. అండ్ చూసారు కదా ఆంబియన్స్ అది చాలా చాలా బాగుంటుంది. సో లోపల మా రూమ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా పై రూమ్స్ని ప్రిఫర్ చేయండి, పై రూమ్స్ ఇంకా బాగుంటాయి. సో ఇది ఒక పెద్ద రూమ్ అన్నమాట, మనకి అన్ని ఫెసిలిటీస్తో ఉంటాయి. అంటే టీవీ ఉంటుంది, మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఫోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఎనీ టైం నైట్ టైం మిడ్ టైంలో కూడా కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ మనకి పెద్ద గ్లాస్ డోర్ ఉంది, అది ఓపెన్ చేయగానే మనకి చాలా గ్రీనరీగా కనిపిస్తుంది కదా. ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్, బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. అండ్ ఇక్కడ మాకు నచ్చేది మెయిన్గా ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్తో పాటు వాటర్ స్లైడ్స్ కూడా ఉంటాయి. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆరుష్ని చూసారా? ఆరుష్ డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను మీకు. అండ్ ఈ రూమ్ చూడండి, సారీ రూమ్ కాదు బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది, వెల్ మెయింటైన్డ్. అత్తయ్య ఒక్కలే మిస్ అయ్యారు. అత్తయ్య వాళ్ళని అమ్మ వాళ్ళని మెయిన్గా తీసుకురావాలి అనుకున్నాము, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదు కదా. సో ఇలా మాతో వస్తే ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం, కానీ అత్తయ్య మిస్ అయ్యారు. అండ్ మేము జస్ట్ ఇప్పుడే చెక్ఇన్ అయ్యాము, అంటే మేము 12:00 వైజాగ్ నుంచి బయలుదేరాము. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 1:30 అయింది. అండ్ మా విల్లా వచ్చి రెస్టారెంట్ పక్కనే అనమాట, సో అందుకే నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము రెస్టారెంట్కి లంచ్ చేయడానికి వెళ్తున్నాం. సో లంచ్ చేయడానికి లోపలంతా ఎలా ఉంది అని చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట, రిసెప్షన్ ఇదంతా. సో మనకి ఎంట్రన్స్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్తోని. అండ్ ఈ రిసార్ట్ అనేది బెస్ట్ థీమ్ బేస్డ్ రిసార్ట్గా అవార్డ్ అయ్యిందంట. సో నిజంగానే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా చేయండి. సో ఇది మనం రెస్టారెంట్కి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట, అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇది రెస్టారెంట్. ఇక్కడ ఏంటంటే బఫే ఉంది, మధ్యాహ్నం టైంలో బఫే ఉంది. ఆర్ఎల్స్ మనం నార్మల్గా ఆర్డర్ చేసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేము పిల్లలతో వచ్చాము కదా, వాళ్ళు అన్నీ తింటారు ఎంజాయ్ చేస్తారని చెప్పి బఫే చెప్పాము. సో అన్ని హోటల్స్లానే ఇది కూడా. ఈరోజు మనం 1:00 చెక్ఇన్ అయ్యాము అంటే నెక్స్ట్ డే 1:00 చెక్అవుట్ అయిపోవాలి. సో 1 డేకి అలా అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ మెను అంతా చూపిస్తున్నాను, ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇది ఫిష్ టిక్కా ఏదో, ఆఫ్ఘనీ ఫిష్ టిక్కా. అండ్ రోల్స్ లాంటివి ఉన్నాయి అండ్ చికెన్ కర్రీ ఉంది, నాన్స్ ఉన్నాయి. లైక్ రెగ్యులర్ బఫేస్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే అన్ని వెరైటీస్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. ఇది సమ్ ప్రాన్ కర్రీ అన్నమాట.
ఫుడ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనం స్పెషల్గా మనకి నచ్చిన టేస్ట్తోనే మనం చేయించుకోవచ్చు, అలా కూడా చేస్తారు. ఆర్ఎల్స్ ఇలా కామన్గా చేసిన ఫుడ్ని కూడా తినచ్చు. సో ఇవన్నీ వెజ్ వెరైటీస్, కుత్తొంకాయ కూర, సాంబార్, అండ్ ఇక్కడ నెయ్యి, అప్పడాలు అండ్ పచ్చళ్ళు. సో ఇలా వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొన్ని డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. డెఫినెట్గా వన్ డే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అంటే ఆ వన్ డే ఎలా గడిచింది అనేది కూడా మనకు తెలియదు అన్నమాట. అంత బాగా స్పెండ్ చేసేయచ్చు మనం ఇక్కడ టైంని. సో మేము రిసార్ట్కి రాగానే ఇది లంచ్ టైం కాబట్టి వెంటనే రెస్టారెంట్కి వచ్చి లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను. అండ్ ఈ పిల్లలందరూ మీకు ఆల్రెడీ చూపించాను కదా, మోదినాల పిల్లలు అండ్ మా పెద్ద బావగారు వాళ్ళ పిల్లలు అండ్ రెండో బావగారు పిల్లలు అందరూ వచ్చారు. సో ఆరుష్ ఇక్కడ ఈ మధ్య ఒక్కడే తినేస్తున్నాడు, అంటే సెల్ఫ్గా తింటున్నాడు. సో ఇక్కడ కూడా ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఆరుష తిన్నాడు. అండ్ తను ఇంకా హ్యాపీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆరుష అయితే. సో లంచ్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఉంటాయన్నమాట. సో కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, చూపిస్తాను మీకు. సో ఇక్కడ మా హస్బెండ్ ఇంకా మేఘన అని చెప్పి మోదన వాళ్ళ అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు. ఈ ఇండోర్ గేమ్స్ కూడా మనకి ఫుల్ 24/7 అవైలబుల్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఏ టైంలో కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి టైంని స్పెండ్ చేయొచ్చు. అండ్ అక్కడ ఆరుష్ని అబ్జర్వ్ చేశారా, తను వాటర్ తాగాడు, ఆ పేపర్ని అంటే గ్లాస్ని ఎక్కడ పడాడు, ఎంత నీట్నెస్తో వాడికి తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో పడేసి వచ్చాడు. అండ్ ఆరుష్ వేసుకున్న డ్రెస్ వచ్చి నేను రీసెంట్గా దివ్యాస్ ఫ్యాషన్స్ అని చెప్పి తన దగ్గర తీసుకున్నాను. అండ్ అది మెటీరియల్ వైజ్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది తనకి. అండ్ తనకి కూడా ఆ డ్రెస్ చాలా బాగుంది. సో చూసారు కదా ఇక్కడ ఏమేమి ఉన్నాయో, స్నూకర్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డ్ ఉన్నాయి, అలానే టేబుల్ టెన్నిస్ ఉంది, ఇంకా బాస్కెట్బాల్ ఉంది. సో ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నేను బ్యాటరీ వెహికల్స్ కోసం చెప్పాను కదా, అవివే. సో వీటిని బ్యాగీస్ అంటారు. మనం రిసెప్షన్కి ఫోన్ చేస్తే, రిసెప్షన్లో చెప్తే మనకి వెంటనే వెహికల్స్ వస్తాయన్నమాట. వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళమన్నా కూడా తీసుకెళ్తారు. సో ప్రజెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫిషెస్ పాండ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఫిషెస్ పాండ్ అని చెప్పి, అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఫిషెస్ని చూస్తూ. అండ్ దాంతోపాటు అక్కడ టోటోయిస్, ర్యాబిట్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఈవినింగ్ 4-4:30 అక్కడ స్నాక్స్ లాంటివి, అంటే టీ అలాంటివి అరేంజ్ చేసి అక్కడ ఏమంటారు, అన్నీ ఫిషెస్కి అన్నిటికీ ఫుడ్ మన చేత వేయిస్తారు. సో పిల్లలు డెఫినెట్గా ఆ టైంని ఇష్టపడతారు. సో వచ్చేసాము ఈ ప్లేస్కి. అండ్ ఈ ప్లేస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. డే టైంలో వ్యూ ఇలా ఉంది కదా, నైట్ టైంలో ఇంకా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ లైటింగ్స్తోని గ్రీనరీతోని చాలా బాగుంటుంది. మేము ఈసారి ట్రిప్ వేసుకున్నది అత్తయ్య వాళ్ళ కోసం, మమ్మీ వాళ్ళ కోసం, ఇంకా పిల్లల కోసం. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు కదా. మేము ఇప్పటికే 2 times వచ్చాము, 2 or 3 times వచ్చాము. సో వాళ్ళ కోసమే ఈసారి వచ్చాము మేము. అండ్ చూసారా రాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. బాపమే దాని కాళ్ళు వచ్చి. అండ్ ఆ టోటోస్ని చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే స్విమ్ చేస్తున్నాయి అవి. మీకు చూపిస్తాను చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి అలా స్విమ్ చేస్తుంటే. ఇలా ఇవన్నీ చూసుకుంటూ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గా మేము ఫీడింగ్ టైంకి రాలేదు, ఫీడింగ్ టైం అరౌండ్ 4:30 ఉంటుంది. మేము 4:30 కన్నా ముందే వచ్చేసాము, సో అందుకే ఫీడింగ్ చేయలేకపోయాము. అండ్ నెక్స్ట్ మేము రూమ్స్కి వచ్చి డ్రెస్అప్ అయిపోయాము, అంటే స్విమ్మింగ్ అవుట్ఫిట్స్లోని మార్చుకున్నాము. జనరల్గా ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి స్విమ్మింగ్ అవుట్ఫిట్స్ మనం తెచ్చుకోవాలి, ఆర్ ఎల్స్ అక్కడ కొనుక్కోవచ్చు.
ఏంటంటే నైలాన్ ఉంటాయి కదా, సో అవే మాత్రమే వేసుకోవాలి. అండ్ దెన్ మేము వచ్చాము స్విమ్మింగ్ ఏరియాకి. అంటే ఇక్కడ మనకి పూల్ ఉంటుంది, ఇది కామన్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. మనకి కావాలనుకుంటే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇదైతే కామన్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వాటర్ స్లైడ్స్ కూడా ఉంటాయి, ఇవి టూ ఉంటాయి ఇక్కడ. ఒకటి 4 ఫీట్ ఉంటుంది, ఒకటి కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ వీళ్ళందరూ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు, స్విమ్మింగ్ అంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ అక్కడ ఆరుష్ ఇంకా మా డాడీ వస్తున్నారు స్లైడ్లోంచి. డాడీ ఆరుష్ని తీసుకెళ్లారు అండ్ వాడు యాజ్ యూజువల్ చాలా భయపడిపోయాడు. సో అలా మెల్లిగా తీసుకొచ్చారు డాడీ. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్కి, కామన్ స్విమ్మింగ్ పూల్కి కూడా టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఈవినింగ్ 7:30 వరకే వాటర్ స్లైడ్స్ అనేవి అలౌడ్ ఉంటుంది, ఆ తర్వాత వాటర్ స్లైడ్స్ ఆపేస్తారు. అండ్ దెన్ మళ్ళీ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటాయన్నమాట. సో చూసారా అమ్మ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని అలా చూడడం. సో ఇక్కడ డాడీని మమ్మీని చూడండి, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు పూల్లోని. ఇంకా అక్కడ అంతా బాగా ఎంజాయ్ చేశారు, హాయ్ చెప్తున్నారు మీకు. కానీ అత్తయ్య కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇలా పూల్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ మేము కొంచెం స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఆరుష్ కోసం కాజు ఫ్రై అండ్ మా కోసం కొంచెం జ్యూస్ లాంటివి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అక్కడ చూసారా మా హస్బెండ్ ఇంకా డాడీ, ఎప్పుడు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, 24/7 వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ చూసారా మమ్మీ డాడీ, కొత్త కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్. వాళ్ళు అలా సరదాగా ఫోటో దిగారు. అండ్ మేమందరం జ్యూస్ కొంచెం ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. అండ్ ఇక్కడ చూసారా ఈవినింగ్ అయ్యే టైంకి మనకి ఇలా డెకరేట్ చేస్తారనమాట, ఫుల్ ఆఫ్ లైటింగ్స్తోని. ఈవినింగ్ కూడా వ్యూ బాగుంటుంది. మనం కావాలనుకుంటే పూల్ సైడ్ డిన్నర్ కూడా చెప్పుకోవచ్చు, అంటే మనకి ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ని అరేంజ్ చేస్తారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పుకున్నాము, ఇప్పుడు పిల్లలతో కదా క్యాండిల్ లైట్ డిన్నర్ పెద్ద వర్కౌట్ అవ్వదు అని చెప్పి చెప్పలేదు. అండ్ ఇలా ఇక్కడ మోర్ దాన్ 2 అవర్స్ టైంని స్పెండ్ చేశాము. అండ్ చూసారు ఆ వ్యూ అంతా చాలా బాగుంది. సో ఇదే మా పిల్లల బ్యాచ్, వీళ్ళందరూ అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడి వరకు నేను ఒక వ్లాగ్లో పెట్టాను, మిగిలిందంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. బై బై.